హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. 1990s మనం చూసినటువంటి వీడియో క్లారిటీ అనేది, మన టీవీలో వచ్చే వీడియో క్లారిటీ 480 ప్రోగ్రెసివ్ స్కాన్, 480p ఉండేది. అదే 1990s మనకు డివిడీస్ అవైలబుల్లో ఉండేటివి. అప్పుడు మనం చూసినటువంటి డివిడీ క్లారిటీ 570 ప్రోగ్రెసివ్ స్కాన్స్, 576. 1990s తర్వాత 20th సెంచురీలో మనకి స్టార్ట్ అయినటువంటి వీడియో క్లారిటీ ఫుల్ హెచ్డి 1920x1080. ఈ క్లారిటీని అచీవ్ చేసేదానికి H264 వీడియో కోడెక్ హెల్ప్ చేసింది. తర్వాత 2010 టు 2012 వచ్చేతలకి 4K వీడియో అవైలబుల్ లేకొచ్చింది. 2012 తర్వాత అదే 4Kలో HDR ఫార్మెట్ ఉన్న వీడియోస్ అవైలబుల్ లేకొచ్చాయి. HDR ఫార్మెట్ వీడియోస్ అంటే HDR 10 ప్లస్ అండ్ డాల్బీ విజన్. 2014 2015కి ఇవి వైడ్గా అవైలబుల్ లేకొచ్చాయి. ఇప్పుడు మనం 2020లో ఉన్నాం. 2020లో ఏ బ్రాండ్ చూసినా 8K అంటున్నారు. ఇంతకీ మనకి 8K మీడియా అవైలబుల్లో ఉందా? అవైలబుల్లో ఉంటే 8K ఏ వీడియో కోడెక్తో మనకు అవైలబుల్ లేకొచ్చింది, ఏ విధంగా అవైలబుల్ లేకొచ్చింది? ఇప్పుడు ఉన్నటువంటి 8K ఫార్మెట్ ఏంటి? ఇక మీదట మనకి 8K మీడియా అనేది చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే June 6, 2020 ఒక పెద్ద అనౌన్స్మెంట్ జరిగింది. దాని గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫుల్ హెచ్డి ఎరా స్టార్ట్ అయినప్పుడు మనకి వైడ్గా అవైలబుల్లో ఉన్నటువంటి కోడెక్ H264. ఈ H264 కోడెక్ వలనే మనం ఫుల్ హెచ్డి అనేది అచీవ్ చేయగలిగాం. ఈ H264 కోడెక్ యొక్క నేమ్ వచ్చేసి AVC అంటారు. AVC అంటే అడ్వాన్స్ వీడియో కోడెక్. ఇది MPEG ఫ్యామిలీ వాళ్ళది. MPEG అంటే MPEG. MPEG అంటే మూవింగ్ పిక్చర్స్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ అనమాట. అదే అండి మన MP3 MP4 ఉంటాయి కదా వాళ్ళది. ఈ H264 అదే అండి మన AVC ఫార్మేట్ వచ్చేసి ఫిజికల్ మీడియాలో ఎక్కువగా వాడతాం. ఈ ఫిజికల్ మీడియానే కాకుండా డిజిటల్ మీడియా, అదే మన స్ట్రీమింగ్ మీడియాని కాన్సన్ట్రేట్ చేస్తా H264కి కాంపిటీటర్గా సేమ్ ఫీచర్స్తో అటుపక్క ఇంకొక ఫార్మేట్ రిలీజ్ అయింది. అది VP8 కోడెక్. ఈ VP8 కోడెక్ అనేది అలియాన్స్ మీడియా వాళ్ళదనమాట. ఈ అలియాన్స్ మీడియా వాళ్ళు రాయల్టీ ఫ్రీ వీడియో కోడెక్స్ని తయారు చేస్తారు. రాయల్టీ ఫ్రీ వీడియో కోడెక్స్ అంటే మనం ఒకసారి డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఆ ఫార్మేట్, ఆ వీడియో కోడెక్ని మనం ఎప్పటికైనా యూజ్ చేసుకోవచ్చు. దాని మీద కాపీ రైట్స్ మనకు వస్తాయి. అలా వీళ్ళు వీడియో ఫార్మేట్స్ని డెవలప్ చేసి అమ్ముతారనమాట. ఎవరైనా కొనుక్కోవచ్చు, మన దగ్గర డబ్బులు ఉన్నా మనమైనా తీసుకోవచ్చు. ఆ విధంగా VP8 కోడెక్ని గూగుల్ వాడు పర్చేజ్ చేసి తీసుకున్నాడు. గూగుల్ వాళ్ళు పర్చేస్ చేసి తీసుకొని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా యూట్యూబ్లో ఈ వీడియో, ఈ వీడియో కూడా మీకు VP8 కోడెక్లోనే వస్తూ ఉంది. ఎందుకంటే VP8 అండ్ H264 రెండు ఫార్మాట్స్ స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ వీడియోస్ని మాత్రమే సపోర్ట్ చేస్తాయి. స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ వీడియోస్ అంటే మనం డే టు డే యూజ్ చేసేటువంటి ఆల్ ఫార్మాట్స్ స్టాండర్డ్ వీడియో ఫార్మాట్స్. హెచ్డిఆర్ ఫార్మాట్స్ అంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా HDR 10 10 ప్లస్ డాల్బీ విజన్. ఈ హెచ్డిఆర్ ఫార్మాట్స్ ఉన్న వీడియోస్ కోసము స్పెషల్గా డిజైన్ చేసినటువంటి వీడియో కోడెక్ వచ్చేసి H265, మన H264 యొక్క సక్సెసర్. H265కి వాళ్ళు పెట్టిన నేమ్ వచ్చేసి HEVC. HEVC అంటే హై ఎఫిషియన్సీ వీడియో కోడెక్ అనమాట. ఈ హై ఎఫిషియన్సీ వీడియో కోడెక్కి అపోనెంట్గా VP8 వాళ్ళ సక్సెసర్ VP9 ఉంది. VP9 అనేటువంటిది గూగుల్ వాళ్ళే పర్చేజ్ చేశారు. ఎందుకంటే యూట్యూబ్లో HDR వీడియోస్ని స్ట్రీమ్ చేయడం కోసం. యూట్యూబ్లో HDR వీడియోస్ని స్ట్రీమ్ చేయడం కోసం VP9 కోడెక్ అక్కడ వాడారు. ఇది డిజిటల్ మీడియా అండ్ ఫిజికల్ మీడియా కోసం ఈ H265 ఫార్మాట్ని మనం వాడతాం. ఈ H265 HEVC ఫార్మాట్ అనేది మనకి 4Kలో 444 క్రోమో సబ్ శాంపిల్ని 120 ఫ్రేమ్స్ రీఫ్రెష్ రేట్ వరకు అందించగల క్యాపాసిటీ దీనికి ఉంది. దీని యొక్క కలర్ బిట్ డెప్త్ అనేది 12-bit కలర్ బిట్ డెప్త్ని సపోర్ట్ చేస్తుంది. VP9 కూడా సేమ్ ఫీచర్స్తో ఉంటుంది అనమాట. అక్కడ స్ట్రీమింగ్లో ఉంటుంది, ఇక్కడ ఫిజికల్లో ఉంటుంది. H264 తర్వాత H265 వచ్చింది. H265 తర్వాత H266. ఇది ఒక మీడియాలో రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఇది అఫీషియల్గా లాస్ట్ మంత్ June 6, 2020 అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది జరిగింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ అండ్ అఫీషియల్ రిలీజ్ జరిగింది. దీనికి ఆపోజిట్లో VP8, VP9 తర్వాత VP10 కాదు AV1 అనేది రిలీజ్ చేశారు. ఈ AV1ని ఇప్పుడు ఎవరు పర్చేజ్ చేశారనేది ఇన్ఫర్మేషన్ లేదు, కానీ AV1 యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి AO Media Video 1 అనే వాళ్ళు డిజైన్ చేశారు. AO Media అంటే A అంటే అలియాన్స్, O అంటే ఓపెన్, మీడియా వీడియో 1
అలియాన్స్ ఓపెన్ మీడియా వీడియో వన్ అనేవాళ్ళు ఈ AV1ని డిజైన్ చేశారు. ఈ H266 యొక్క ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? VVC. VVC అంటే వర్సటైల్ వీడియో కోడెక్. దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి చదివేటప్పుడు తెలుసా. ఇది 16K రెజల్యూషన్ని సపోర్ట్ చేయగలదు. 16K రెజల్యూషన్లో 444 క్రోమా సబ్ శాంపిల్ని 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో మనకు అందించగలదు. ఈ 120 ఫ్రేమ్సే కాకుండా 360 డిగ్రీస్ వీడియో ఫార్మెట్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి వర్చువల్ రియాలిటీ VR హెడ్సెట్లో మనం 16K రెజల్యూషన్లో ఈ వీడియో కోడెక్ని ఉపయోగించి మనం వీడియో చూడొచ్చు. తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఇంకో పెద్ద ఫ్యూచర్ ఏంటంటే కలర్ డెప్త్. మామూలుగా మనం H265 వీడియో కోడెక్లో మనము 444 క్రోమా సబ్ శాంపిల్ 120 ఫ్రేమ్స్లో 12-bit కలర్ డెప్త్ మ్యాక్సిమం. ఇప్పుడు ఆ 12-bit కలర్ డెప్త్ అనేది డాల్బీ వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తున్నారు. కానీ ఈ H266 VVC వీడియో కోడెక్లో మనకి 16-bit ఉన్నటువంటి కలర్ డెప్త్ని సపోర్ట్ చేస్తుంది. 16-bit అంటే డాల్బీ వాళ్ళు కూడా ఇలా తలా పట్టుకుంటారు, ఇంక అంతే, వామ్మో మా సిస్టమ్స్ పేలిపోతాయ్యా, ఇంత వీడియో రెండర్ అనేది మేము చేయలేమనేసి. అంత అడ్వాన్స్డ్ రెవల్యూషన్ అన్నమాట ఈ వీడియో కోడెక్ అనేది. H266 అనేది ఖచ్చితంగా నెక్స్ట్ రాబోతున్న వీడియో జనరేషన్స్కి ఒక మైల్ స్టోన్. ఖచ్చితంగా ఇది ఒక రెవల్యూషన్ సృష్టిస్తుంది. దీని యొక్క అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇంకొకటి మాట్లాడుకుంటే, H265 అనేది మనకు ఒక మూవీని 100 GBలో అందిస్తూ ఉందంటే, ఈ H266 అనేది అదే మూవీని మనకి 50 GBలో అందించగల కెపాసిటీ దీనికి ఉంది. 50% డేటాని ఇది సేవ్ చేస్తుంది. నాకు తెలిసినంత వరకు లాస్ట్ మంత్ 6/2020లోనే 4K అనేది ఇంకా అయిపోయింది. ఇక రాబోయే వీడియో ఫార్మాట్స్ అన్నీ, వీడియో కోడెక్స్ అన్నీ H266లోనే వస్తాయి. ఎందుకంటే అసలు 16K లో 444 క్రోమా సబ్ శాంపిల్ 16-bit కలర్ డెప్త్ సపోర్ట్ అంటే అసలు ఇంకా మనకు ఇప్పుడు అవైలబుల్లో ఉన్నటువంటి మూవీస్ అనేది అసలు ఆఫ్టర్ ఆల్ దానికి ఆ ఫార్మాట్ ఆ కోడెక్ అనేది మార్కెట్లోకి రిలీజ్ అయింది. నెక్స్ట్ రాబోయే అన్నీ 8K లోనే రిలీజ్ అవుతాయి. ఇంతవరకు మనకి 8K అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. టీవీస్ కానీ 8K సపోర్ట్ చేసేటువంటి AV రిసీవర్స్ కానీ లేకుంటే బ్లూరే ప్లేయర్స్ కానీ ఉన్నాయి. కానీ మీడియా అనేది అంత వైడ్గా అవైలబుల్లో లేదు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ వీడియో కోడెక్. ఇప్పుడు ఆ కోడెక్ వచ్చేసిందిగా లాస్ట్ మంతే. ఇక మనం 1% కూడా ఆలోచించిన అవసరం లేదు. డెఫినెట్గా ఇప్పుడు రాబోయే వీడియో నెక్స్ట్ జనరేషన్ వీడియోస్ అన్నీ 8K రెజల్యూషన్లో సింపుల్గా అవైలబుల్లో ఉంటాయి. అది కూడా 50% డేటా అనేది తక్కువగా. ఇంతకుముందు మనకు ఉన్నటువంటి డేటా సజెస్ట్తో కంపేర్ చేస్తే 50% డేటా తక్కువగా మనకి 4K వీడియోస్ అవైలబుల్లో ఉంటాయి. 8K వీడియోస్ ఇప్పుడు మనకి 4K వీడియోస్ ఏ సైజులో అయితే అవైలబుల్ ఉన్నాయో అదే సైజులోనే 8K వీడియోస్ అవైలబుల్ లేకొస్తాయి. 1 or 2 months వెయిట్ చేసామంటే చాలు మనకి 8K మీడియా అనేది చాలా అవైలబుల్లోకి వచ్చేస్తుంది. అసలు H265కి H266కి ఇంకో పెద్ద వేరియేషన్ ఏంటి చెప్పమంటారా? ఈ H266ని రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి 3 major add-on అడ్వాంటేజెస్ వచ్చేసి, ఫస్ట్ వచ్చేసి H265 కంటే H266 అనేది 10 times బెటర్గా ఉంటుందంట. ఒక కోడెక్ అనేది 10 times బెటర్నెస్ పొందిందంటే దాంట్లో వచ్చేటువంటి వీడియో క్లారిటీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నెక్స్ట్ జనరేషన్ కాబట్టి. చూద్దాము ఎంత అద్భుతంగా ఉంటుందో. సెకండ్ ఫీచర్ వచ్చేసి అడాప్టివ్ రెజల్యూషన్ చేంజ్. మన టీవీలో ఉన్న సోర్సెస్ని బేర్ చేసుకొని సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి కొలాబరేట్ అయ్యి అప్స్కేల్ని ఇంకొంచెం బెటర్ చేస్తుంది అన్నమాట. అంటే ఒక చేత్తో చేసే పని 2 చేతులతో చేస్తే ఎంత సులభంగా ఉంటుందో ఆ విధంగా. ఇంతకుముందు ఉన్న ఫార్మాట్స్ని ఒక చేత్తోనే ఒక చేత్తోనే పని చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు 2 చేతులను ఉపయోగించి పని చేసే అంత సులభంగా ఉంటుందన్నమాట. అదనమాట ఈ ఫీచర్. తర్వాత వీళ్ళు చెప్పినటువంటి ఫీచర్ వచ్చేసి స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే అదే మనం 4K వీడియోస్ని 8K లోకి అప్స్కేల్ చేసుకోవడం, 8K నుంచి 16K లోకి అప్స్కేల్ చేసుకోవడం, లేకుంటే 10K కి అప్స్కేల్ చేసుకోవడం, 12-bit నుంచి 13-bit కి అప్స్కేల్ చేసుకోవడం, ఇలా స్కేలబిలిటీ దాన్ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. అంటే ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు ఫార్మాట్స్తో పోలిస్తే దీనికి కొంచెం ఈజీగా ఉంటుంది. దీని తర్వాత వాళ్ళు చెప్పినట్టు ఇంకో యాడ్ ఆన్ ఫీచర్ వచ్చేసి టైల్ బేస్డ్ స్ట్రీమింగ్. ఇది స్ట్రీమింగ్ మీడియాకి ఎక్కువ యూజ్ అవుతుంది. స్ట్రీమింగ్ బేస్డ్ అంటే గుర్తొచ్చింది, స్ట్రీమింగ్ బేస్డ్ అంటే ఇందాక చెప్పలేదు కదా. స్ట్రీమింగ్ బేస్డ్లో అవతల మనకి AV1 కోడెక్ ఉంది. AV1 కోడెక్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడ ఏ ఫీచర్స్ ఉన్నాయో అదే ఫీచర్స్ అక్కడ అవైలబుల్ ఉంటుంది. కాకపోతే ఆ కోడెక్ అనేది స్ట్రీమింగ్ సర్వీస్లో మనకి బాగా యూజ్ అవుతుంది. ఈ H266లో ఇంకొక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఉందండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. అది ఏంటంటే H265లో మనకి 12-bit కలర్ డెప్త్తో BT2020 కలర్ గ్యామాను సపోర్ట్ చేస్తుంది. అదే అండి మన సింపుల్ లాంగ్వేజ్లో REC 2020. ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో మన డాల్బీ విజన్ కలర్ స్పేస్ అన్నమాట. ఈ H266 అనేది 16K రెజల్యూషన్లో BT2100, అదే BT2100 కలర్ స్పేస్ని సపోర్ట్ చేస్తుంది.
అంటే REC2100 కలర్ స్పేస్ అన్నమాట. ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే డాల్బీ విజన్ కంటే ఇంకా ఎక్కువ. అంత పెద్ద కలర్ స్పేస్ని 16K రెజల్యూషన్లో 120 ఫ్రేమ్స్లో 444 క్రోమా సబ్ శాంపిల్లో హెచ్డిఆర్ ఫార్మేట్లో పీక్ బ్రైట్నెస్ 10,000 నిట్స్ని సపోర్ట్ చేస్తుంది. అంత పెద్ద ఫార్మేట్, అంత పెద్ద కోడెక్, అంత పెద్ద క్రోమా సబ్ శాంపిల్, అంత ఫ్రేమ్స్ పర్ సెకండ్, అన్ని 10,000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అంటే అయ్యే బాబు, చెప్పేదానికే నాకు ఇలా ఉందంటే ఇంకా ఫార్మేట్ వచ్చినప్పుడు దాన్ని చూస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి, ఫార్మేట్ రాగానే మన ఛానల్లోనే ఫస్ట్గా దాన్ని రివ్యూ చేస్తాను, ఇది నా గ్యారంటీ. నేను రివ్యూ చేసేదానికి ఎక్విప్మెంట్ అప్పటికి ఉన్నా లేకపోయినా, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళైనా, అట్లీస్ట్ నేను డైరెక్ట్గా దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వకపోయినా, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసి, అది ఇండియా కావచ్చు, ఫారిన్ కావచ్చు, ఎక్కడైనా కానీ, ఎక్కడి నుంచైనా కానీ, యూఎస్ కెనడాలో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ కావచ్చు, లేకుంటే యూఎస్ కెనడాలో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళనైనా కాంటాక్ట్ అయ్యి దాని ఫీల్ ఎలా ఉంది అనేది మీకు నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ ఆ ఫార్మేట్ రిలీజ్ అయిందా మీకు అప్డేట్ నేనే పోస్ట్ చేస్తాను. ఇది ఈరోజు మన వీడియోలో ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో తప్పకుండా కలుద్దాం. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్.